హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. చాలామంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు లేవు, మేము వేరే జిల్లాలకి అప్లై చేసుకోవచ్చా, ఉన్న పోస్టులన్నీ లేడీస్కేనా జెంట్స్కి లేవా, వేరే క్యాస్ట్ల పోస్టులు మేము అప్లై చేసుకుంటే మాకు ఉద్యోగం ఇస్తారా, సో ఇలాంటి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి లాస్ట్ దాకా, అయితే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి, తర్వాత అప్లై చేసుకోవాలో లేదో మీరే ఈజీగా నిర్ణయం అయితే తీసుకుంటారు. సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా జెన్యూయిన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఎర్రగా బటన్ ఉంటుంది, అలాగే దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, అది మాత్రమే మీ నుండి కోరుకుంటాను. అలాగే మీ మిత్రులు ఎవరికైనా యూజ్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మోడల్ పేపర్స్ మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో పోస్టులు లేవు అంటున్నారు చాలామంది. సో ఇప్పుడైతే మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను, నోటిఫికేషన్ ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసి. ఎగ్జాంపుల్ కోసం నేను విలేజ్ సర్వేయర్ పోస్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం డిస్టిక్ ఉంది. శ్రీకాకుళం డిస్టిక్లో ఓసీలో చూసుకుంటే జనరల్, ఇది జి అంటే జెంట్స్ కాదు, జనరల్ అంటే ఉమెన్ పోటీనే మెన్ పోటీనే. ఓకే, ఇక్కడ 0 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ ఉమెన్కి మాత్రం 51 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఓసీ క్యాండిడేట్ కానీ ఓసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవాలా వద్దా అని చెప్పి డౌట్ ఉంటుంది చాలామందికి. మా జిల్లాలో 0 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో అసలు అప్లై చేయాల్సిన అవసరమే తెలియదు, మాకు ఇక్కడ ఉద్యోగాలే లేవు కదా అనుకోవచ్చు. మీ డిస్టిక్లో పోస్టులు లేవు, ఇక్కడ 0 పోస్టులు ఉన్నాయి, మీ డిస్టిక్లో పోస్టులు లేవు, మీరేం చేస్తారు? ఇక్కడ చూడండి, ప్రకాశం డిస్టిక్లో 7 పోస్టులు ఉన్నాయి, కృష్ణాలో 4 పోస్టులు ఉన్నాయి, వీటికేమైనా మేము పోటీనా అనుకోవచ్చు. సో ఇవి మనకు లోకలా నాన్ లోకల్గా ఈ పోస్ట్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, ఇక్కడ ఓసీలో కూడా లోకల్ నాన్ లోకల్ అని చెప్పి రెండు మెన్షన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ శ్రీకాకుళంలో లోకల్ నాన్ లోకల్ ఎవరికి పోస్ట్ లోకల్గా నాన్ లోకల్గా అని చెప్పి, బట్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఇవ్వలేదు లోకల్గా నాన్ లోకల్గా అని. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే లోకల్ నాన్ లోకల్ అని మెన్షన్ చేయలేదు. కాబట్టి ప్రకాశం డిస్టిక్లో శ్రీకాకుళం వాళ్ళకి పోస్టులు లేవు, విశాఖపట్నం వాళ్ళకి లేవు ఓపెన్లో, ఈస్ట్ గోదావరి లేవు, వెస్ట్ గోదావరి లేవు. మీరు వేరే జిల్లాలకు అప్లై చేసుకోవచ్చు ఓపెన్లో కావాలంటే, 3 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఉమెన్కి అయితే ప్రాబ్లం లేదు, ఉమెన్కి పోస్టులు ఉన్నాయి, జెంట్స్కి పోస్టులు లేవు అంటే ఉన్నాయి చూడండి, ఇప్పుడు ఉండేటివే ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏమంటే మెయిన్గా 300 కొత్త సచివాలయాలు అన్నారు కదా, ఆ 300 కొత్త సచివాలయాలు అనేది పోస్టులు ఇంకా యాడ్ చేయలేదు, అవి యాడ్ చేస్తే అన్నిట్లో కొన్ని కొన్ని పోస్టులు అనేటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం బీసీఏ కేటగిరీ చూద్దాం. బీసీఏ కేటగిరీ మాది, ఓకే, మా దాంట్లో శ్రీకాకుళంలో పోస్టే లేదు, మేము వేరే జిల్లాకి అప్లై చేస్తే బీసీఏ కేటగిరీలోనే ఇస్తారా అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే కొన్ని డిస్టిక్లో లేవు, ఇక్కడ కృష్ణాలోకి వస్తే బీసీఏలో 3 పోస్టులు ఉన్నాయి, ఈ 3 పోస్టులకి మేము అర్హులా అంటే అర్హులు. ఓకేనా, ఓకే, ఇక్కడ లోకల్ రిజర్వేషన్ వచ్చి 80% ఉంటుంది, నాన్ లోకల్ రిజర్వేషన్ వచ్చి 20% ఉంటుంది. ఇక్కడ మనకు నాన్ లోకలా లోకలా అని చెప్పి మెన్షన్ చేయలేదు, ఈ 3 పోస్టులు అనేది లోకల్కి ఉన్నాయా నాన్ లోకల్కి ఉన్నాయా అనేది తెలియదు. కాబట్టి అప్లై అనేది చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ చిత్తూరుకి ఒక పోస్ట్ అయితే ఉంది, సో ఆ విధంగా పోస్టులు ఉన్నాయి, జెంట్స్కి కూడా పోస్టులు లేకుండా అయితే ఏం పోలేదు. మరి బీసీసీ బీసీఈలో అయితే వేరే డిస్టిక్లో పోస్టులు ఉంటాయి, సో వాటికైతే అప్లై చేసుకోవచ్చు వేరే వాళ్ళు కూడా. ఇక్కడ శ్రీకాకుళంలో 20 పోస్టులు ఉన్నాయి బీసీఈ, ఓకేనా, ఇది లోకలా నాన్ లోకలా అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, ఇక్కడ బీసీఈకి 20 పోస్టులు ఉన్నాయి, నేను బీసీసీనో లేకపోతే బీసీడీనో, నేను బీసీడి బట్ నాకు ఆ బీసీఈ పోస్ట్ ఇస్తారా అంటే అలా ఇవ్వరు, అది బీసీఈకి మాత్రమే. అదే ఓపెన్లో ఉన్నిందనుకో పోస్ట్, ఓపెన్ కేటగిరీ జనరల్లో ఉన్నిందనుకో, 10 పోస్టులు ఉన్నాయనుకో, దానికి బీసీఏ వాళ్ళు, బీసీబీ వాళ్ళు, బీసీసీ వాళ్ళు, బీసీడి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ అందరూ పోటీనే. అదే మనము ఈ కేటగిరీస్ ఉంటాయి కదా, బీసీఏ ఎస్సీ స్పోర్ట్స్ ఎక్స్ సర్వీస్ మెన్, ఈ పోస్టులు ఎవరికైతే కేటాయిస్తారో
వాళ్ళకు మాత్రమే, వీళ్ళకి మాత్రం రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. ఓకే, చాలామంది అప్పర్ క్యాస్ట్ ఇట్లానేమని అనుకుంటారు, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, ఎవరైనా సరే పోటీనే. ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళు నువ్వు అప్లై చేసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. సో నాన్ లోకల్ పొజిషన్స్కి అందరూ అర్హులే, సో అప్లై అనేది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ బీసీ ఈ పోస్ట్కి మేము బీసీ బి వాళ్ళు పోటీ పడచ్చా అంటే అలా లేదండి. సో వాళ్ళకు మాత్రమే ఆ పోస్టులు కేటాయించి ఉంటారు, మళ్ళీ మిగిలిపోతే మిగిలిపోయినట్టే. ఎందుకు ఇలా ఇచ్చారు? కొత్త నోటిఫికేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేసి ఇచ్చి ఉండొచ్చు కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఇది చూస్తూ ఉంటే బ్యాక్లాగ్ నోటిఫికేషన్ లాగా ఉంది. బ్యాక్లాగ్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రీవియస్ ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, అందులో 100 పోస్టులు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. సో అందులో ఓసీకి 10 పోస్టులు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎస్సీకి 10 పోస్టులు, ఎస్టీకి 10 పోస్టులు, బీసీకి ఏదో కేటగిరీకి 10 పోస్టులు, ఈ విధంగా డివైడ్ చేస్తూ వచ్చారు. ఎక్స్ సర్వీస్ మీద ఈ విధంగా డివైడ్ చేస్తూ వచ్చారు ఫస్ట్ నోటిఫికేషన్లో. సో ఓసీలో 10 ఫిల్ అయిపోయాయి, ఎస్సీలో 9 ఫిల్ అయ్యాయి, 1 మిగిలింది, ఎస్టీలో 8 ఫిల్ అయ్యాయి, 2 మిగిలాయి, బీసీలో 7 ఫిల్ అయ్యాయి, 3 మిగిలాయి. సో ఇంకో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఈ వ్యాకన్సీస్ ఉంటాయి కదా, ఎస్సీకి 1 మిగిలింది, అది అట్లే మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసే నోటిఫికేషన్లో బ్యాక్లాగ్ వ్యాకన్సీస్ అని చెప్పి పెట్టి ఇస్తారు. సో ఆ విధంగా ఈ నోటిఫికేషన్ కూడా బ్యాక్లాగ్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. కాబట్టే ఉమెన్కి ప్రీవియస్గా ఎన్ని పోస్టులు మిగిలాయో, సో ఆ పోస్టులు వాళ్ళనే కేటాయించారు. ఓకేనా? అర్థమవుతుందా? ఈ పోస్టులు ఇదేమి మళ్ళీ క్రియేట్ కొత్తగా చేసి లేడీస్కే ఈ నోటిఫికేషన్ అని పెట్టింది కాదు. ప్రీవియస్గా నోటిఫికేషన్లో ఎవరికైతే పోస్టులు మిగిలాయో వాటిని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కొత్తగా ఇప్పుడు మనకు 3000 ఉద్యోగాలు వచ్చాయంటే అందరికీ అవకాశం వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ బైపీసీ పెడితే చాలామందికి అవకాశం ఉంటుంది, అది రద్దు చేశారా అని చెప్పి అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఇంకా రద్దు చేయలేదు. ఓకే, సో అది ఇంకా ప్రాసెస్లోనే ఉంది. ఈ మనకు 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, సో దాన్ని ఇంకా అప్రూవల్ అనేది చేయలేదు, అది హోల్డ్లోనే ఉంది. జీవో అనేది హోల్డ్లోనే ఉంది, దాన్ని అప్రూవల్ చేస్తే ఇంటర్మీడియట్ బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ఇక వదులుకోవాల్సిందే. ఓన్లీ వెటర్నరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ జీవో అనేది ఇంకా అప్రూవల్ కాలేదు, సో వెయిట్ చేయండి, అప్రూవల్ అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తాను. సో ఇంకో ఎగ్జాంపుల్ కోసం వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. వెల్ఫేర్ అసిస్టెంట్ చూసుకుంటే మ్యాక్సిమం అన్ని కేటగిరీల్లో అయితే పోస్టులు అయితే లేవు, ఫిజికలీ హ్యాండిక్యాప్లో మాత్రం పోస్టులు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. అలాగే శ్రీకాకుళం డిస్టిక్లో బీసీఈకి సంబంధించి జనరల్లో 14, ఉమెన్లో 6 పోస్టులు అయితే ఉన్నాయి. సో అక్కడ ఆ క్యాస్ట్ అనేది తక్కువ జనాభా ఉంటారు, సో అందుకే మిగలడం జరిగింది. వీటికి వేరే జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు చాలామంది, అంటే కడప కర్నూలు వాళ్ళు మేము అప్లై చేసుకోవాలా అని అడుగుతున్నారు. దయచేసి అప్లై చేయకండి ఆ పోస్టులకు. ఓకేనా? శ్రీకాకుళం పోస్టులు మిగిలాయి కదా, ఈ 14 జెంట్స్కి 14, అంటే జనరల్కి 14, ఉమెన్కి 6 పోస్టులు. మేము కడప కర్నూలు చిత్తూరు అనంతపురం వాళ్ళు మేము అప్లై చేస్తాం ఈ పోస్టులకి అంటే దయచేసి అప్లై చేయకండి. అప్లై చేసినా 200 రూపాయలు వేస్ట్, తర్వాత మీ ఎగ్జామ్ చదివింది వేస్ట్, తర్వాత మీరు ఎగ్జామ్ వెళ్ళి రాసి రిజల్ట్ వచ్చి వెయిట్ చేసి కూడా వేస్ట్. ఎందుకంటే ఆ పోస్టులు ఉన్నది లోకల్ కేటగిరీలో. ఓకేనా? లోకల్ కేటగిరీలో, లోకల్ కేటగిరీ అంటే ఆ డిస్టిక్ వాళ్ళకు మాత్రమే ఆ పోస్టులు, అర్థమవుతుందా? వేరే డిస్టిక్ వాళ్ళు అప్లై చేసినా వేస్ట్, ఇవ్వరు. అందుకే ఈ పోస్టులు అనేది మిగిలిపోయాయి, లేకపోతే వేరే డిస్టిక్ వాళ్ళతో ఎప్రూవ్ ఫిల్ చేసేవాళ్ళు. అదే మనకి ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్లో ఉండింటే ఈ బీసీఈలోనో కానీ బీసీడీలో కానీ ఓపెన్లో ఉండింటే వేరే డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకున్నా ఇచ్చింటారు. సో ఇప్పుడు ఆ పోస్టులు ఉన్నది లోకల్లో కాబట్టి ఎవరు అప్లై చేయకండి. ఇక్కడ బీసీసీలో ఒక పోస్ట్ ఉంది, సో వాటికి కూడా అప్లై చేయకండి. నెక్స్ట్ ఎస్టీలో ఉమెన్కు 9 పోస్టులు ఉన్నాయి షెడ్యూల్ ఏరియా, సో మనకు ఇక్కడ ఓపెన్లో లేవు అవి, కాబట్టి వాటిని కూడా అప్లై చేయకండి. చూసుకోండి, ఈ విధంగా అయితే చూసుకోండి మీరు ఓపెన్లో ఉన్నాయా లేదా అనేది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కటి ఓపెన్లో శ్రీకాకుళంలో హీరింగ్ హెచ్హెచ్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది ఓపెన్లో ఉమెన్కి,
సో వాటికి అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా చూసి అప్లై చేసుకోండి. ఓకే, తొందరపడకండి. పోస్ట్ ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. పోస్టులు ఉంటేనే అప్లై చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి, గుంటూరులో ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి. సో ఈ విధంగా పోస్టులు ఉంటే మాత్రం అప్లై చేసుకోండి, ప్రాబ్లం లేదు. పోస్టులు లేకుండా అప్లై చేసి తర్వాత లాస్ట్లో బాధపడకండి. ఈ విధంగా చూడండి, మీ డిస్టిక్లో వేరే డిస్టిక్లో కంపేర్ చేయండి. అన్ని నోటిఫికేషన్లో మీరు దేనికైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్లో డౌన్లోడ్ చేసి ఆ డిస్టిక్లో నోటిఫికేషన్లో బ్రేకప్ వ్యాకెన్సీస్ ఉంటాయి. మ్యాక్సిమం అన్నింటిలోనే, కొన్ని పోస్టులు అయితే లేవు, అప్డేట్ చేస్తారు. బ్రేకప్ వ్యాకెన్సీస్లో వెళ్ళి పోస్టులు ఉంటే వేరే డిస్టిక్లో అప్లై చేసుకోండి. మీ డిస్టిక్లో పోస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, లేదు అంటే వెయిట్ చేయండి. ఆ 300 సచివాలయాలకు సంబంధించి 3000 పోస్టులు యాడ్ చేస్తారన్నారు కదా, ఆ పోస్టులు యాడ్ చేసిన తర్వాత అన్ని డిస్టిక్ల్లో పోస్టులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అప్లై చేసుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుంది. అంటే మనకు పోస్టులు ఉన్నాయనే చదివి ఉద్యోగం సాధించవచ్చు అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. ప్రజెంట్ పోస్టులు లేవు కాబట్టి చూడండి, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూడండి. పోస్టులు ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి, పోస్టులు లేవు అంటే వదిలేయండి. సో ఇంకో ఏదైనా నోటిఫికేషన్ వస్తే చెప్తాను, ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. సో జినైన్ అందరు ఇక్కడ చెప్పింది కాకుండా వేరే కామెంట్ ఉంటే ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, అది మాత్రమే మీ నుండి కోరుకుంటాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.